శ్రీమద్ భగవద్గీత అను ఈ మహాగ్రంథమున మొత్తము 18 అధ్యాయములు కలవు. అందలి మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము. ఈ అధ్యాయము యొక్క సారాంశమును సూక్ష్మముగా చెప్పేదను. సంబంధము గీతోపదేశ పూర్వరంగము మహాభారత యుద్ధ ప్రారంభము యొక్క పూర్వచరిత్ర. ధృతరాష్ట్రుని ప్రశ్న, ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర వర్ణన, దుర్యోధనుడు ద్రోణాచార్యుని కడకు ఏగుట, దుర్యోధనుడు పాండవ సేనను వర్ణించుట, యుధాన విరాట ద్రుపదుల పరిచయము, దుష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, సైభ్యుడు, యుధామన్యుడు, అభిమన్యుడు, ద్రౌపది పుత్రుల పరిచయము, మహారథి లక్షణములు, ద్రోణ భీష్మ కర్ణ కృప అశ్వత్థామ వికర్ణ భూరిష్ఠవాది కౌరవపక్ష ప్రముఖ వీరుల పరిచయము, దుర్యోధనుడు స్వపక్ష వీరులను ప్రశంసించుట, భీష్ముడు శంఖమును పూరించుట, ఇహ అర్జునుని విశాల రథధ్వజ వర్ణన, హృషీకేశ నామము, పాంచజన్య దేవదత్తుల మహత్వము, శిఖండి పరిచయము, ఉభయపక్ష వీరుల శంఖధ్వనుల వర్ణనము. అర్జునుని ప్రార్థనను అనుసరించి కృష్ణ భగవానుడు రథమును ఉభయ సేనల మధ్య నిలుపుట, అర్జునుడు అందరినీ చూచుట, ఇరుపక్షముల యందు గల స్వజనులను చూచి వారిని తాను చంపవలసి వచ్చునను అశంకతో అర్జునుడు శోకాకులుడవుట, కులనాశము, కులధర్మనాశము, వర్ణ సాంకర్య దుష్పరిణామాలను తెలుపుచూ ధనుర్బాణములను వదిలి అతడు రథముపై చతికిలబడుట. ఇక్కడ వరకు ఈ అధ్యాయము సమాప్తి. ఇప్పటి నుంచి ఈ అధ్యాయమును శ్లోక రూపమున చెప్పుకుందాం. అథ శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయ. ధృతరాష్ట్రౌవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ, దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః సూరా మదర్థే త్యక్త జీవితాః
नाना शस्त्र प्रहरणाः सर्वे युद्ध विशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितं।